వస్తున్నాయి. ఏ మారుమూల చిన్న సంఘటన జరిగినా కూడా వెలుగులో తీసుకొస్తున్నాయి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, మహిళా కమిషన్కి కానీ, ప్రభుత్వానికి కూడా తెలియనటువంటి కేసుని ఇవాళ బలాన్ చోట అమ్మాయి రేపు జరిగింది, 4 రోజులు అయింది, 3 నెలలు అయింది, వెలుగులోకి వచ్చిందని మీరు తీసుకొచ్చి చూపిస్తుంటేనే ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తాయి. జరిగిన విషయాన్ని అది దోషుల్ని పట్టించే విధంగా ఛానళ్ళు, పత్రికలు మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలండి. మా దృష్టికి తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు. పరువు హత్యలన్నీ జరుగుతున్నాయండి. వివాహాలు చేసుకున్నప్పుడు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు కొంతమంది చంపేయడం తెలంగాణలో జరిగినాయి, అలాగే ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెప్తా ఉంది, ఇవాడు మనందరం చెప్తా ఉన్నాం, మేజర్స్ అయిన తర్వాత వాడు ఏ కులం అయినా ఎవరినైనా చేసుకోవచ్చు. అయితే మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైనా. తర్వాత బాధపడే కన్నా అమ్మాయిలు ముఖ్యంగా జాగ్రత్త పడాలి, వాడు మంచివాడా కాదా, అంతకుముందు పెళ్ళి అయిందా లేదా అనేది చేసుకోవాలి. ఈ ప్రేమ వివాహాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి, అవి కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయి అంటానికి లేదు. వాళ్ళు ఆవేశంతో ఏదో ఆనందంతో ప్రేమతో చేసుకున్నాం అనుకుంటారు, తర్వాత వెంటనే విడాకులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము మళ్ళీ పెళ్లి చేసుకున్నాం అనే ఆలోచన ఉంటున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు సరైన వస్తాడని గ్యారంటీ ఏంటి? ఉన్నటువంటి అతన్ని దారిలో పెట్టుకోవాలి, నమ్మి చేసుకున్నందుకు అనేది నా అభిప్రాయం. అలాగని ఏదిస్తుంటే భరించి ఉండమని కూడా నేను అన్నాను, కానీ చీటికి మాటికి విడాకులు తీసుకుని మధ్యలో బిడ్డలు నలిగిపోకూడదు అనేది ఇది ఒకటి. తర్వాత పత్రికలు, ఛానళ్ళు కూడా ఈ బాల్య వివాహాలు వెలుగులో తీసుకొస్తున్నాయండి. అలాగే మీరు ఎక్కడన్నా జరిగితే కనుక మా దృష్టి తీసుకురండి, మేము కూడా మా వాళ్ళు కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు, అవి కూడా జరగకుండా చూద్దాం లేదు. అన్నిటికన్నా మించి ఈ రేపులు జరుగుతున్నాయండి ఎక్కువగా. ఎంత ఎక్కువ జరుగుతున్నాయంటే ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కువే ఉంది, అక్కడ కూడా మా జిల్లాల్లో కూడా ఎక్కువ ఉందండి. ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు ఇట్లా ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. నిర్భయ చట్టం ఒకటి వచ్చిందన్న తర్వాత, నిర్భయ కేసుల్లో అంత కఠిన శిక్ష ఉంటుందన్న తర్వాత, దాని నుండి ఎవరు తప్పించుకోలేరన్న తర్వాత ఎందుకు జరుగుతున్నాయని చెప్పి నేను ఒకసారి ఆలోచించాల్సిన విషయం. కొందరు చెప్పింది ఏంటంటే ఈ నిర్భయ కేసులన్నీ సరిగా రాయడం లేదు, సాక్షులు లేరని, ఆ కేసుల వివరాలు ఇంకా సరిగా రాలేదని, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా కూడా అన్ని డిఎన్ఏ పరీక్షలు ఇవన్నీ కూడా సరిగా అందలేదని, ఆ రిపోర్ట్లు ఇంకా రాలేదని, మెడికల్ రిపోర్ట్స్ రాలేదని, ఈ వంకలతోటి, ఈ సాగుతోటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం, వాళ్ళు తప్పించుకుని పారిపోవడం జరుగుతుంది. అందుకని ఏంటంటే త్వరితగతిన ఈ ల్యాబ్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలండి. మహిళా పోలీస్ స్టేషన్స్ ఎక్కువ ఉండాలి, ఏదో జిల్లాకు ఒకటి కాదు, ప్రతి కాన్స్టెన్సీకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉండాలని కోరుకుంటున్నాను. మహిళా సిబ్బంది కూడా ఎక్కువ ఉండాలి. మహిళా సిబ్బందే కాకుండా ఎవరైనా కొరత ఉంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. తర్వాత ఎంత దూరం అన్నా ఎక్కడున్నా సరే దోషుల్ని పట్టుకుని తీరుతాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎంతటి వాడైనా సరే, ఎంతటి పలుకుబడున్నా సరే, నేరం చేసిన వాడు శిక్ష తప్పదు, ఖచ్చితంగా తీసుకొస్తాం. రేప్ కేసులో కానీ, మర్డర్స్ కేసులో కానీ ఆత్మహత్యలు కొంతమంది చేసుకుంటున్నారు, వీటి ప్రభావం ఆ కుటుంబ సభ్యుల మీద కాదు, సమాజం మీద పడుతుంది. ఈ ఆత్మహత్యలు ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? అత్తమ్మలైతే, మామ లేకపోతే, భర్త లేకపోతే, ఫ్రెండా లేకపోతే, ఇరుగురు వాళ్ళ ఏదైనా సరే, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకునేదానికి కించపరిచే విధంగా ఎవరు మాట్లాడకూడదని ఒకటండి. ఇక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, ఏ కలుగులో దాక్కున్నా పట్టుకుంటాం, ఏ సముద్రంలో దాక్కున్నా పట్టుకుంటాం. దానికి ఉదాహరణ పాకిస్తాన్ బోర్డర్లో జమ్మూ కాశ్మీర్లో దొరికినటువంటి, ఇది గుంటూరు జిల్లా సంబంధించినటువంటి పట్టిపుల్లల కేసు విషయం అన్నమాట. కాబట్టి ఎక్కడున్నా పట్టుకుంటాం. ఇంకోటి, నేరం చేస్తాము, మాకు పలుకుబడింది, తప్పించుకుపోదాం, ఏదో సాక్ష్యాలు లేవులే అనుకుంటే కాదు, ఏమైనా సరే. కాబట్టి ఎవడైనా సరే అమ్మాయిల మీద చెయ్యి వేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుంది, ఆ పరిణామం చూడాల్సి ఉంటుంది. ఒక్క యుగందే మౌనం ఎంగుతూ ఉంటారు. చిన్నపిల్లలప్పుడే వాళ్ళకి నీతిగా చెప్పాలి, తల్లిదండ్రులు గమనించాలి, క్లాసులో టీచర్లు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, సమాజం ఎడ్యుకేట్ చేయాలి. మనం పత్రికల్లో, ఛానల్లో చదువుతున్నాం, చూస్తున్నాం, ఇవన్నీ కూడా గుణపాఠాలు కావాలి. ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, తప్పు చేస్తేనే భయం ఉండాలండి, ఆ శిక్ష కఠినంగా ఉండాలి. దేనికి సెల్ ఫోన్లు ఉంది, దేనికి ఫేస్బుక్లు ఉంది, దేనికి వాట్సాప్లు ఉంది? టెక్నాలజీని పెంచుకోవడం కోసం, తక్కువ టైంతో తక్కువ ఖర్చుతో మనం అనుకున్నది సాధించడం కోసం. అరే, ఒక రైలు టికెట్ కొనుక్కోవాలంటేనో, లేకపోతే ప్రయాణం చేయాలంటేనో, బస్ టికెట్ కొనుక్కోవాలంటేనో, ఓ రిజిస్ట్రేషన్ కావాలంటేనో, లేకపోతే మనకేదైనా సమాచారం కావాలంటేనో, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాలంటేనో, మన మేధా సంపత్తిని పెంపొందించుకోవాలి అనేటువంటి ఇది, అంటే విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని పెంచే ఐటీ వాళ్ళ, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇవన్నీ కూడా, ఈ సెల్ ఫోన్లు, ఇవన్నీ కూడా దేనికి? పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంచుకోమంటే ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికా?
కాబట్టి దీని మీద కూడా కొంత పరిమితి కొంత సవరణ ఉండాలనుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ రాస్తానండి, కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఇది పార్లమెంట్లో పెట్టి ఇవన్నీ కూడా ఈ అసభ్యకరమైనటువంటి చిత్రాలు వాటిల్లో వచ్చేదానికి కఠిన శిక్షే కాదు, అసలు అటువంటి రాకుండా ఏదైనా చేయడానికి టెక్నాలజీ ఏదైనా కనిపెట్టవచ్చునా, ఎంతవరకు వాటిని ఉపయోగించాలి ఏంటి అనేది కూడా చూడాల్సిన బాధ్యత ఉందండి. ఇది కూడా మనం ఆలోచన చేసి వెంటనే శిక్ష ఉండాలి, ఈ శిక్ష పగడబందీగా ఉండాలి, కఠిన శిక్ష ఉండాలి. కుందేళ్ళు ఆడవాళ్ళు అనుకుని తోడేళ్ళు ఎంటపడుతున్నాయి అనుకుంటే కుందేళ్ళం కాకూడదు. మనం తోడేళ్ళ కన్నా కూడా ఇంకా కూడా మనం ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. అలాగే పిల్లులు ఆడపిల్లలు అనుకుంటే పిల్లులు కాదు, ఆడ బెబ్బులు బెబ్బులు పుల్లు అని చెప్పనని తిరగబడాల్సిన అవసరం ఉంది.